ఏసీ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఐఎమ్ కళ్యాణి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ వినాయక చవితి ఎలా చేసుకున్నారండి? నేనైతే చాలా బాగా చేసుకున్నాను. హోప్ మీ అందరు కూడా బాగా చేసుకున్నారనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో అయితే కంప్లీట్గా వినాయక చవితి ముందు రోజుది, అలాగే వినాయక చవితి రోజు నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది ఈ వీడియోనండి. ఇంకా మా అపార్ట్మెంట్కి అయితే వినాయకుడు వచ్చేసాడండి. వర్షం పడుతుంది అయినా కానీ ఇంకా అలాగే వెళ్ళి అందరూ తీసుకొచ్చారు. బుజ్జి గణపయ్య అయితే వచ్చేసాడు. ఒక వీకెండ్ అయితే అందరూ కలిసి వెళ్ళి గణపతిని అయితే తెచ్చేసారండి. ఇంకా తెచ్చాక గణపతిని ఒక సైడ్కి పెట్టేసి ఫేస్కి పేపర్ అది క్లాత్ అంతా కట్టేసి ఎవరికి కనపడకుండా పెట్టేశారు. అలా ఫేస్ కనపడకూడదు కదండి ముందే, అందుకోసమే. మేమైతే వెళ్ళలేదండి వినాయకుడిని తీయడానికి. సడన్గా మా వారికి ఆ రోజే ఫీవరిష్గా ఉంది, ఫుల్ ఫీవర్ అనమాట టెంపరేచరు. ఇంకా తను వెళ్ళలేదు, నేను కూడా వెళ్ళలేదు. మ్యాంగో కూడా కొంచెం హెల్త్ డిస్టర్బ్డ్గానే ఉండింది. ఇంకా అందుకే గణపతి రాగానే కిందకి ఫాస్ట్గా వెళ్ళి చూసేసానన్నమాట. ఇంకా ఈ వీడియో అయితే వినాయక చవితి ముందు రోజుదేనండి. నేను ఒక మంచి ఈకో ఫ్రెండ్లీ వినాయకుడిని తెచ్చుకుందాం అనేసి ఇంకా షాపింగ్కి అయితే స్టార్ట్ అయిపోయి అన్ని షాప్స్ తిరుగుతూ ఉన్నానండి. మేము ఎప్పుడు కూడా ఈకో ఫ్రెండ్లీ గణపతినే పెడతామండి. అది కూడా చిన్న సైజ్ది కాకుండా కొంచెం పెద్ద సైజ్ది పెడతాము. అంటే లైక్ ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాం కదా, ఒక 9 ఇయర్స్ నుంచి చేస్తున్నామండి వినాయక చవితి. ఎవ్రీ ఇయర్ కూడా ఒకటే సైజు పెడుతూ ఉంటాము. అలాగే అదే సైజ్ తీసుకొద్దామనేసి నేనైతే వెళ్ళాను. ఎప్పుడు మా వారు తెస్తారు కానీ ఈసారి తనకి టైం లేదు, సో అందుకే షాపింగ్ అంతా కూడా నేనే స్టార్ట్ చేశానన్నమాట. మా తమ్ముడు ఉన్నాడు, ఇంకా బండి తీసుకొని వాటితోటి మంచిగా షాపింగ్కి అయితే స్టార్ట్ అయ్యాను. బయటికి వస్తే అసలు ఎన్ని రకాల వినాయకుడులు, ఇంకా డెకరేషన్ ఐటమ్స్, హ్యాంగింగ్స్ ఎంత బాగున్నాయో. ఇంకా నేను ఒక్కొక్క షాప్ తిరుగుతూ ఉన్నానండి. ఒక షాప్ దగ్గర చూశాను వినాయకుడిని, సో కొంచెం ప్రైజెస్ ఎక్కువగా ఉన్నాయి, అలాగే నాకు నచ్చినట్లుగా లేదనిపించి ఇంకా వేరే దగ్గరికి అయితే వెళ్దామని వచ్చాను. ఇంకా మధ్యలో గరిక ఇంకా ఆకులన్నీ ఉంటాయి కదండీ, అవైతే తీసుకున్నాను. తర్వాత పువ్వులు అయితే చాలా కాస్ట్ ఉన్నాయండి. ఇంకా నేనైతే ఈ ఫ్లవర్స్ తీసుకున్నాను. పావు 100 చెప్పారండి, ఇంకా అస్సలు తగ్గించలేదు. నాకు బాగా నచ్చాయి ఈ షేడ్, అందుకే ఇంకా ఇవే తీసుకున్నాను. ఇంకా విడిపూలు ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయండి, ఎస్టర్డే తెచ్చినవి. ఇంకా అవి ఇవి కలిపి పూజ అయితే హ్యాపీగా చేసుకోవచ్చు. ఇవి నేను ఎలా డిఐవై చేశాను అనేది చూపిస్తాను. చూస్తూ ఉండండి వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ ఫ్రూట్స్, యాజ్ యూజువల్గా ఫ్రూట్స్ అయితే రెగ్యులర్గా ఉన్న కాస్ట్ కంటే కొంచెం ప్రైజీగానే ఉంటాయి. అలాగే ఇంకా 5 వెరైటీస్ ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. ఆల్బుకారు, యాపిల్, మొసంబి, దానిమ్మ తీసుకున్నానండి. బనానాస్ అయితే నేను బిగ్ బాస్కెట్లో బుక్ చేశానండి. కేజీ 45 రూపీస్, అంటే నాకు 45 రూపీస్కి 11 వరకు వస్తాయి, సో అందుకే బిగ్ బాస్కెట్లో బనానాస్ ఎక్కువగా బుక్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా నేను తీసుకున్న గణపతి అయితే బాల్ గణేష్ అండి. నేనైతే ఇన్ని వినాయకుడులు ఇలా కొనేటప్పుడు చూడడం ఫస్ట్ టైం అండి. ఎప్పుడు కూడా మా వారే తెస్తూ ఉంటారు, సో అందుకే చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను. లిటరల్గా ఏం తీసుకోవాలో ఏంటో చాలా కన్ఫ్యూజ్ అయిపోయి ఇంకా లాస్ట్లో బాల్ గణేష్ లాగా క్యూట్గా ఒక వినాయకుడు ఉంటేను ఈ వినాయకుడిని అయితే తీసుకున్నానండి. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే ఒక్కొక్క దగ్గర ఒక్కోలా ఉంటుంది కదండి, అందుకే నేనైతే ఏమీ మెన్షన్ చేయట్లేదు ప్రైస్ డీటెయిల్స్. రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఇంకా ఈ వినాయకుడు అయితే కనిపించాడండి. ఈ మధ్య వినాయకుడిని తెచ్చేటప్పుడు కూడా వెల్కమ్ పార్టీ లాగా మంచిగా సౌండ్స్ పెట్టుకొని అయితే తీసుకెళ్తున్నారు కదా వినాయకుడిని, సో అలాగే ఈ వినాయకుడిని అయితే చూసాము. ఇంకా ఇప్పుడు టైం అయితే 8 అలా అవుతుంది అనుకుంటండి. అనుకుంటా అని ఎందుకు అంటున్నానంటే నేనైతే లేను, మా అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కూడా కలిసి మంచిగా డెకరేషన్ చేస్తున్నారు. నేనైతే లేనండి, నేను మా వారు, మా మ్యాంగోకి కొంచెం ఫీవరిష్గా ఉండింది, సో అందుకే రాలేకపోయాము. వాళ్ళు ఇన్వైట్ చేశారు అందరినీ రమ్మని, అందరం కలిసి రెడీ చేసుకుంటాం కదా ఎవ్రీ ఇయర్, అలాగే ఈసారి కూడా పిలిచారు.
మేము ఇక్కడికి వచ్చి ఇదైతే సెకండ్ ఇయర్ అండి, సెకండ్ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము వినాయక చవితి. సో లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే అందరూ కలిసి రెడీ చేశారు. ఇంకా డెకరేషన్ చేసేటప్పుడు మా వైష్ణవి ఉంది కదా, తనని వీడియోస్ తీయమన్నాను. ఇంకా తను తీసిన క్లిప్పింగ్స్ నేనైతే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది కదా గణేష్ మండపం ఎలా రెడీ చేశారు ఏంటి అనేది, ఇంకా ఈ వీడియోలో ఇలా ఇంక్లూడ్ చేశాను. చాలా టైం పట్టిందంటండి పాపం, ఇవన్నీ చిన్న చిన్నగా ఉంటాయి కదా, అవన్నీ వేసుకొని ఒకే దగ్గర మళ్ళీ సెగ్రిగేట్ చేసుకొని సపరేట్గా అన్నీ రెడీ చేయాలంటే టైం టేకింగ్ కదా. ఇంకా ఇంతమంది ఉన్నారు కాబట్టి సరిపోయింది, అప్పటికి 1 అయిందంటండి అయిపోయేసరికి. ఇంకా కట్ చేస్తే అంటే వీడియో కట్ చేస్తే ఇదైతే వినాయక చవితి రోజేనండి. మార్నింగ్ ఇంకా లేవగానే పూలైతే కుచ్చేస్తున్నాను. పూలు కొంచెం తక్కువగా ఉన్నాయి ఈసారి, ఫ్రెష్గా లేవు బంతి పూలు. సో ఉన్న వాటిలో మంచివి అయితే తీసుకొని అవి ఇలాగ మంచిగా ఈసారి గ్రీన్ అండ్ ఆరెంజ్లో ఇలా కడదామనేసి కుచ్చుతున్నాను. ఒక పెద్ద సూట్ తీసుకొని మావిడాకు మంచిగా ఇలాగ ప్లీట్స్ లాగా ఫోల్డ్ చేసేసి ఫ్రిల్స్ పెట్టేసి బంతిపువ్వు ఒకటి ఆకు ఒకటి ఇలా కుచ్చేసామనుకోండి బాగుంటుంది. నేను ఇలా చాలాసార్లు పెట్టానండి, నార్మల్గా ఎవ్రీ టైం పెట్టినట్టు కాకుండా ఇలా పెడితే బాగుంటుంది లుక్ కూడా. ఇంకా మంచిగా ట్రెడిషనల్ లుక్ అయితే వస్తుందండి మనం గడపకి పెట్టగానే. పువ్వులు కుచ్చడం అయితే రెడీ అయిపోయిందండి. పూజకైతే మా తమ్ముడు ఇంకా మా పిన్ని వాళ్ళ అబ్బాయి మా మావయ్య వాళ్ళ అబ్బాయి వచ్చారండి, కానీ వీడియోస్ అయితే తీయలేదండి ఎందుకంటే నేను లేట్గా లేచాను, మ్యాంగోకి బాగాలేదని చెప్పాను కదా. సో కొంచెం డిస్టర్బ్ స్లీప్ అనమాట. ఎప్పుడు నేను ఫెస్టివల్స్కి లేట్గా లేవలేదు కానీ ఈసారి ఏంటో అలారం పెట్టుకోవడం కూడా మర్చిపోయాను. 6కి ఇంకా సడన్గా మేల్కు వచ్చేసింది. ఇంకా లేచి టక్టక్క నైవేద్యాలు అయితే ఫస్ట్ ప్రిపేర్ చేశానండి. ఇవైతే మొన్న నేను లోటస్ చూపించాను కదండి, ఆ లోటస్లు కూడా ఈ 5 ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇవి కూడా పూజలో వాడానండి. వాటితో పాటు నేను ఇందాకలా చూపించాను కదండి ఇవి ఒక పావు తీసుకున్నాను అనేసి, అవే చాలా ఉన్నాయండి పూలు. పావే తీసుకున్నాను కానీ నా దగ్గర సిల్వర్ ఫ్లవర్స్ 111 ఉన్నాయి. ఆ 111కి ఇవి అన్నీ సరిపోయాయండి. ఇంకా కొన్ని పూలు కూడా మిగిలాయి. అన్ని ఫ్లవర్స్ అయితే వచ్చాయి పావు కిలోకి, వర్త్ ఫర్ మనీ అనిపించింది. అండ్ దేవుడికి పెట్టడానికి కూడా అవే పూలు నాకు సరిపోయాయండి. పూజ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకోండి నేను పెట్టిన ఫ్లవర్స్ అన్నీ బాగున్నాయి కదండి, మా ఇంటికి వచ్చిన అందరు కూడా బాగుంది అని అడిగారనమాట. లోటస్ ఫ్లవర్స్ మా వారు వైట్ కూడా తెచ్చారు, ఇంకా అవన్నీ కూడా పెట్టాము. ఎవ్రీ ఇయర్ పాలవెల్లి ఇంకా కలశం కూడా అరేంజ్ చేస్తామండి. పాలవెల్లికి అయితే ఎక్కువగా హెవీగా పెట్టకుండా ఫ్రూట్స్ అవి జస్ట్ వెలక్కాయలు ఇంకా అవి ఉంటాయి కదండి సీతాఫలం అలాంటివి అయితే పెట్టాము. వినాయకుడిని అయితే ఒక 3 or 5 డేస్ ఉంచుతామండి, ఇంకా నా పాసిబిలిటీని బట్టి నేనైతే ఉంచుతాను. ఎవ్రీ పూట అంటే ప్రతి పూట కూడా నైవేద్యం వండైతే పెట్టాలి, అలాగే దీపారాధన కూడా చేస్తాం కదా. ఈసారి డెకరేషన్ అయితే ఇలా సింపుల్గా చేసేసానండి, స్టాండ్ అది ఏమీ పెట్టలేదు, అంత టైం కూడా లేదు నాకు. పూజ అంతా అయ్యేసరికి మా వినాయకుడు అయితే ఇలా ఉన్నాడండి, నిండుగా పువ్వులతోటి బాగున్నాడు కదా. ఎలా ఉన్నారో మీరు కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నేనైతే ఇప్పుడు లంచ్ చేసేస్తున్నాను. ప్రసాదాలన్నీ కూడా ఈ వెరైటీస్ అయితే చేశానండి. ఇవేమో మోదుకల షేప్లో చేశానండి, కుడుములు ఉండ్రాలు మోదుకలు అన్నీ ఒకే పిండితోటి షేప్స్ డిఫరెంట్గా చేశానండి. ఇంకా వాటితో పాటు సమ్ రైస్, ఇంకా ఇదేమో శనగపప్పు కట్టు చారండి. శనగపప్పు ఉడకబెడతాం కదా పూర్ణాలకి, అందులో ఎక్సెస్ వాటర్తో చారు చేశాను. ఇంకా ఇదేమో పప్పు అండి, వినాయకుడికి ఇష్టమైన తుమ్మికూర చింతకాయ పప్పు అయితే చేశాను. అండ్ పులిహోర వడలు. లంచ్ ఫినిష్ చేసేసుకొని ఫాస్ట్గా రెడీ అయిపోయానండి. మళ్ళీ సారీ మార్చుకొని మంచి పట్టు సారీ అయితే కట్టుకొని కిందకైతే వెళ్ళిపోయానండి. ఇప్పుడు కింద వినాయకుడిని పెట్టి పూజ స్టార్ట్ చేస్తారనమాట, ఇంకా అందుకే రెడీ అయిపోయి కిందకైతే వెళ్ళిపోయి ఫోటోషూట్స్ అయితే స్టార్ట్ చేసేసాము. ఇప్పుడు టైం అరౌండ్ 5 అలా అవుతుందండి. ఇంకా నేనే అందరినీ ఫొటోస్ దిగుదాం రండి అనేసి బయటకు తీసుకొచ్చాను. మ్యాంగో అయితే ఇలా సింపుల్గా రెడీ అయిందండి, తనకి అసలు ఓపిక లేదు. ఇంకా ఉన్న దాంట్లో ఏదో రెడీ చేశాను.
సింపుల్గా కుచ్చుకోకుండా ఉండే నార్మల్ డ్రెస్ అయితే వేశాను. నేనైతే ఇలా బ్లూ అండ్ పింక్ శారీ కట్టుకున్నానండి. అందరిలోకి నేనే హెవీగా రెడీ అయినట్టు అనిపించింది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ శారీ కట్టుకోవాలని. ఇంకా ఫైనల్గా ఇవాళైతే కట్టేసుకున్నాను. ఈ బ్లౌజ్ కూడా వర్క్ నేనే చేసుకున్నాననేసి ఒక వీడియో కూడా పెట్టానండి. ఫుల్ వీడియో ఉంటుంది అండ్ షార్ట్ వీడియో కూడా ఉంటుంది. నా ఫేవరెట్ శారీ అన్నమాట, వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ. ఇంకా ఎవ్రీ ఇయర్ నేను వినాయక చవితి చేసుకున్నప్పుడు కూడా అందరికీ వాయనం ఇస్తానండి. వాయనం అంటే ఫ్రూట్ ఇంకా ఆకు వక్క అలా ఇస్తానన్నమాట. బ్లౌజ్ పీస్ అలాంటిది కుదిరితే పెడతాను, లేకపోతే లేదు. వెంటనే వరలక్ష్మి వ్రతం వెంటనే వస్తుంది కాబట్టి కొంచెం కష్టంగానే ఉంటుంది నాకు అందరినీ ఇన్వైట్ చేయడానికి. అసలు రెస్ట్ కూడా ఉండదండి, తిరగడమే సరిపోతుంది. అలాగే ఈ ఇయర్ కూడా అందరినీ పిలిచాను, ఆల్మోస్ట్ అందరూ వచ్చారండి మా ఇంటికైతే. ఇంకా మా వినాయకుడు అయితే ఇలా ఉన్నాడండి, లైట్స్ మధ్యలో వెలిగిపోతూ చాలా బాగున్నాడు కదా. పంతులు గారు వచ్చారు, పూజ కూడా ఆల్మోస్ట్ ఫినిష్ అయిపో వచ్చిందండి. అందరికీ కంకణాలు ఇచ్చి కట్టుకోమన్నారు పంతులు గారు. ఇంకా ఆ తర్వాత గరిక అదంతా కూడా దేవుడికైతే సమర్పించామండి. వినాయకుడికి ఏది సమర్పించినా లేకపోయినా ఒక్క గరిక ఇచ్చినా ఆయన చాలా సంతోషిస్తాడండి. మంచిగా గరిక ఏది పాసిబుల్ అయితే అది తీసుకొని అక్కడ ఉన్న ఆకులు అవన్నీ దేవుడికి సమర్పించి పూజ అయితే హ్యాపీగా చేసుకున్నాం అందరం కలిసి. అలాగే అందరూ కొబ్బరికాయలు తీసుకొస్తారు కదా, అవి కూడా ఎవరి వాళ్ళు కొట్టేసి తర్వాత కొన్ని పాటలు అయితే పాడుకున్నామండి. పర్ణిక ఇంకా వైశు చాలా బాగా పాడతారు పాటలు. పూజ అయితే ఫినిష్ అయిపోయిందండి. అందరం కూడా దేవుడికి అక్షింతలు పువ్వులు సమర్పించి ఈ ఇయర్ మొత్తం ఏ విఘ్నాలు లేకుండా చల్లగా చూడయ్యా అనేసి మంచిగా దండమైతే పెట్టుకున్నాము ఆ గణపతికి. ఇప్పుడు టైం ఫర్ ప్రసాదం. చాలా వెరైటీస్ ఉన్నాయి కదండి. ఎవ్రీడే ఇద్దరిద్దరం ప్రసాదం చేయాలనేసి అనుకున్నాము. ఇంకా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి, కంటిన్యూగా చూస్తూ ఉండండి. ఇంకా ఇప్పుడు వాయనం ఇస్తానని చెప్పాను కదండి, సో అందరూ వచ్చారు. వ్రతం చేసుకున్నప్పుడు అట్లీస్ట్ ఒక ముగ్గురికైనా ఇస్తే వాయనం చాలా మంచిదండి. ఇంకా అందుకే నేను ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే తెలిసిన వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అందరినీ పిలుస్తూ ఉంటాను. అట్లీస్ట్ ఒక 5 మెంబర్స్కైనా ఇస్తూ ఉంటాను. వ్రతం అంటే వినాయక వ్రతం అండి, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారనేసి క్లియర్ చేస్తున్నాను. స్రవంతిని కూడా పిలిచానండి. ముందు రోజు ఏదో పని ఉండి నాకు కాల్ చేస్తే తనని కూడా ఇన్వైట్ చేశాను, కానీ తనైతే 9:30 అయినా రాలేదండి. ఇంకా నేను కాల్ చేస్తే అప్పుడు అప్పటికప్పుడు రెడీ అయ్యి వచ్చింది. ఇంకా బయట వాళ్ళని ఎవరిని పిలవలేదండి, నాకు అపార్ట్మెంట్లో వాళ్ళే చాలామంది అయిపోయారు కదా, వాయనంకి మంచిగా కరెక్ట్గా సరిపోయారు. ఈసారి వాయనం తీసుకోవడానికి లేడీస్ని అయితే పిలిచాను కదండి, అలాగే మెన్స్ని కూడా ఇన్వైట్ చేశాను. వచ్చి చూడండి సార్, దర్శనం చేసుకోండి, మా గణపతిని కూడా అంటాను. వాళ్ళ పాపం నా మాట కాదనకుండా అందరూ వచ్చి హ్యాపీగా దర్శనం చేసుకున్నారు. నాకు చాలా మంచిగా అనిపించింది. ఆ ఫొటోస్ అయితే లాస్ట్లో ఇంక్లూడ్ చేస్తానండి. ఇంకా అందరూ వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 10:45 అలా అయిపోయిందండి. ఇంకా ఇవాళ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాయ్ బాయ్.